రమ్య, నీ ఓటు ఎవరికేస్తావే? నీకెందుకు, నేను చెప్పను. అదంటే మానిద్దరికి ఓటుకు 3,000 చొప్పున 6,000 ఇస్తానన్నారు ఒక పార్టీ వారు. 3 పార్టీలు 3,000, 18,000 ఒక చీర, ప్యాంటు, షర్టు. అబ్బో సూపర్ అండి. 3 పార్టీలకి మీకే వేస్తున్నామని చెప్పి మనకు నచ్చిన పార్టీకి వేసేద్దాం. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు నాలా ఆలోచిస్తున్నావే. అవును, ఆపరేషన్ ఎప్పుడు చేయించావే నాకు తెలియకుండా. ఆపరేషనా? ఏం ఆపరేషన్ అండి? ముఖాల్లో ఉన్న మైండ్ తల్లోకి ఎప్పుడొచ్చిందా అని డౌట్ వచ్చింది. ఆహా పంచు, ముందు ఆ నానబెట్టిన బట్టలు ఉతకండి, ఆ తర్వాత ఎదురు పంచులు. నా బతుకు పెళ్ళాంతో సరసం ఆడే స్కోప్ కూడా లేదు. ఒరే నాన్న, పెళ్లి చెయ్యి అన్నందుకు పెళ్ళాంకి బదులు ఒక రాచి రంపాన్ని పెట్టే అత్తను పెళ్ళాంగా పంపాడా దేవుడు. త్వరగా కానివ్వండి, ఇల్లు ఉడవాలి. ఇదొకటుందా మేడం? హే భగవాన్, మళ్ళీ లైఫ్ అంటూ ఉంటే చచ్చినా పెళ్లి చేసుకోను. దీనమ్మా జీవితం, ఛీ, నా బతుకింతే. ఏవండి ఇలా అర్ధరాత్రి దాంపత్యానికి న్యాయం చెయ్యకుండా దాక్కున్నా పెళ్లి తీసుకుంటుంటే చాలా బాగుంది కదూ. నీ తల్లో అంటే పుట్టలు పుట్టలున్నాయి, నా తల్లో ఏమున్నాయి? ఇలా పీకి పీకి పెడుతున్నావు. ఇలా పీకితే కొన్నాళ్లకు బట్టతల భాగ్యం అనే కాన్సెప్ట్కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యేట్టున్నా. అదే లేవయ్యా, నాకు మా నాన్నకు పేరు చూసి చూసి అలవాటైపోయింది. ఛీ, దీనమ్మ జీవితం. ఫ్యామిలీ అందరికీ తల్లో ఇంకో ఫ్యామిలీలున్నాయన్నమాట. ఇంక తెల్లార్లు పిల్లలు చూసుకోవడమేనా పిల్లలుగానే ప్లానింగ్ ఏమైనా ఉందా? మనకు పెయిన్లైనా పిల్లలైనా అవే కదండి. ఆపు నీ పేళ్ల పురాణం. ఇంకోసారి పేళ్లకి పిల్లలకి లింకు పెట్టామంటే పళ్ళు రాలగొడతా. సరే రండి. ఈ పిల్లాలున్నారే మూడి కోపాన్ని ఒక హగ్గిచ్చి భలే కూల్చేస్తారు.